పలు అభివృద్ధి పనులను మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను మరియు నలుపోలు సుబ్బారెడ్డి తండ్రి స్వర్గీయ నలుపోలు వీరరాఘవరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. అనంతరం కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా 26 మంది వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వల్ల సుధాకర్ గారు చనిపోయినారు, ప్రభుత్వం హత్య అని మాట్లాడినాడు. సుధాకర్ గారి తల్లి గారు పెద్దామే, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా అబ్బాయి చనిపోలేదు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు అని చెప్పింది. అక్కడ కూడా శవ రాజకీయాలు, తండ్రి కొడుకులది, చంద్రబాబుది, లోకేష్ది. సుధాకర్ గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ప్రభుత్వానికి ఏమి సంబంధము, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధము, అది కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. TV5లో డిబేట్ జరిగింది ఈ మధ్యన. సిపిఐ రామకృష్ణ గారు స్వయంగా దాంట్లో పాల్గొని రాష్ట్రంలో ఇన్ని ఎలక్షన్స్ జరిగితే ఎక్కడా కూడా గొడవలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేసినారు, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసిందని చెప్పి మెచ్చుకున్నాడు. ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి? సుధాకర్ గారిది హార్ట్ అటాక్ అయి చనిపోతే మా మీద వేశారు, మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు బాగలేవంటున్నారు. సోయానా రామకృష్ణ గారే డిబేట్లో పాల్గొని చాలా గొప్పగా ప్రభుత్వాన్ని పొగిడాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంకా కూడా శవ రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు.